नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज नेनु कल्याण प्रेक्षकुलकु मुंदुगा नूतन संवत्सर शुभाकांक्षलु उत्तरांध्र तिरुपतिगा प्रख्याति गांचिन पेंदुर्ति वेंकटाद्रिपै देवादाय शाख सहाय कमीशनर के शांति नूतन संवत्सरं रोजुन अलजडि रेपारु प्रसादं पंपिणी सक्रमंगा लेदनि एर्पाट्लु सरिगा लेवंटू परुष पदजालंतो एकवचनंतो दुर्भाषलाडुतू चिंदुलेशारु आमे व्यवहार शैलिपै आग्रहोद्रग्धुलैन भक्तुलु पेद्द संख्यलो अक्कडिकि चेरुकोनि एसीनि निलदीशारु एंतो कष्टपडि वेंकटाद्रिनि शक्तिवंतमैन आध्यात्मिक केंद्रंगा तीर्चिदिद्दिन अर्चकुडु रामानुजन्नु दूषिंचडं दारुणमनि वेंटने क्षमापण चेप्पालनि महिला భక్తులు డిమాండ్ చేశారు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్వామివారికి క్షమాపణ చెప్పాలి ఆయన చెప్పిన తర్వాత మీరు చెప్పండి బేషరతగా స్వామివారికి ఏసీ గారికి క్షమాపణ చెప్పాలి मैं भक्त प्रसाद प्रसाद गंट सी गंट स्लेट कलेक्शन अच्छुड़ी आये पोटे बट देवस्था की वे आदायानी गंडे आगें प्रसाद सेल आफ द प्रसाद टेंपल को पुलिहोर लड्डू अने सेल आफ प्रसाद आ सेल आफ प्रसाद जो विथट टिकेट प्रसाद अला अम्म
అడగడానికి వీల్లేదు. నేను అడిగిన ప్రశ్న ఒకటే ఒకటి, నేను టికెట్స్ గురించి అడగలేదు, ఆయన ప్లేట్ గురించి అడగలేదు, సెక్యూరిటీ గురించి అడిగాను. సెక్యూరిటీ ఎందుకంటే వచ్చే ప్రతి ఒక్క భక్తుడు సఫర్ అవుతున్నాడు. అక్కడే బ్యారికేడ్ లేసేసి అక్కడ ఆపేస్తే ఆడవాళ్ళందర్నీ వెహికల్స్ నేను నడుచుకుంటూ వస్తుంటే ఈవెందో నాకు బైక్ తగిలింది. ఆడవాళ్ళందరినీ బైకులు గుద్దుకుంటూ వస్తున్నాయి, కార్లు గుద్దుకుంటూ వస్తున్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? నేను నా స్టాఫ్కి చెప్పాను, ఏమని బ్యారికేడ్స్ వేసి క్లోజ్ చేయాల్సిన బాధ్యత మా డిపార్ట్మెంట్ది కాబట్టి అది చెప్పాం, అది క్లియర్. తర్వాత ప్లేట్ గురించి మేము అడగలేదు, టికెట్స్ గురించి మేము అడగలేదు. ఎవ్రీ టికెట్ ఈస్ గోయింగ్ ఆన్, 10 రూపీస్ టికెట్తో దర్శనం వస్తుంది, దట్ ఈస్ వెరీ క్లియర్. బట్ ప్రసాదం, ప్రసాదం అనేది సేల ప్రసాదం, మీరు తెలుసుకోవాలమ్మా. మీరు సేవ చేస్తారు, సేవ గురించి మేము ఏం మాట్లాడట్లేదు. దేవస్థానం ఆదాయం అనేది ఒకటి ఉంటుంది, అది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎవరైతే మాట్లాడారో మీ అందరికీ మేము సమాధానం చెప్తున్నాము. ప్రసాద్ ఆగు బాబు, లడ్డు లడ్డు సేల్ జరగాలి, ప్రసాదం సేల్ జరగాలి. ఫ్రీ ప్రసాదం అంటారా మీరు? మీరు ఎవరైనా పెట్టండి, ఫ్రీ ప్రసాదం మేము పెడతామమ్మా అని మీరు మాకు లెటర్ పెడితే తప్పకుండా మీకు కౌంటర్ చేయించి అక్కడ మీకు చెప్తాం, భక్తులందరికీ కూడా చెప్తాం. వాళ్ళు ప్రసాదం ఫ్రీ పెడతారు, వెళ్ళి తీసుకోండి అనేది మా బాధ్యత. బట్ ప్రసాదం సేల్ అనేది డిపార్ట్మెంట్కి ఒక రూల్ పొజిషన్ ఉంది, దాని ప్రకారం కూడా సేల్ చేయాలి. అంతేగాని టికెట్ లేకుండా మీరు ప్రసాదం సేల్ చేయడం తప్పు కదా? చాలా డిఫరెన్స్ ఉంది. సో సేల్ ఆఫ్ ద ప్రసాదం దేవస్థానం మాత్రమే చేస్తుంది. నేను వచ్చి నా ఇన్స్పెక్షన్ చూసేసరికి పులిహోరకి లడ్డుకి డబ్బులు తీసుకొని టికెట్ లేకుండా వాళ్ళ దగ్గర నుంచి హ్యూజ్ అమౌంట్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ ప్రసాదం సేల్ చేస్తున్నారు. దట్ ఈస్ అగెన్స్ట్ లా. నేను క్లారిటీగా నా స్టాఫ్ని అడిగాను, స్టాఫ్ని అడిగితే ఇమీడియట్గా అర్చక అమ్ముతున్నారని చెప్పారు. సో అందుకే అర్చకాన్ని పిలిపించి అర్చకాన్ని అడగాల్సి వచ్చింది. ఓకే మేడం, ఇప్పుడు ఎందుకే జనవరి ఫస్ట్ కి ఇంతమంది జనం వస్తారని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేసి ఎందుకు వెళ్ళలేదు? ప్రొవైడ్ చేయలేదు, ఎందుకు వెళ్ళలేదు మీరు అన్నారు? మీరే చేయలేరు అంటే ఇది ఇప్పుడు ఒక్క మాట అమ్మా, మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుకోండి. మీరు మీద వస్తారు అనుకుంటే కనీసం ఏర్పాటు చేయాలి కదా, మీరు డిపార్ట్మెంట్ కదా. ప్రసాదం ఒక 100 లడ్డూలు చేస్తాం మనం, 100 మందికి ఇవ్వగలుగుతాము. 100 అయిపోయిన తర్వాత సేల్ ఆఫ్ ద ప్రసాదం అయిపోయిందమ్మా. ప్రసాదం గురించి కాదండి, మీ సౌకర్యాల గురించి చెప్పారు, కిందనే ఆపవలసింది. ఇవన్నీ మీరు ఇన్స్ట్రక్ట్ చేసి వినండి. ఒక టెంపుల్ కి సంబంధించి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు, ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో వినండి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ పాటించలేదు కాబట్టి ఆయనకి ఇమీడియట్ గా మెమో ఇష్యూ చేశాము. డిప్యూటీ కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆయన తరఫున ఆయనకు సస్పెన్షన్ ఆర్డర్స్ కూడా క్లియర్. ఓకే, అది చేయండి, ఆల్టర్నేషన్ చేయాలి కదా. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.